వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్. నేను జయ. ముందుగా హెడ్లైన్స్. జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధర్నా. గండేపల్లి మండలంలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. కోవిడ్ సహాయ నిధికి తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్ 31,76,000 విరాళం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డికి అందజేసిన అసోసియేషన్ ప్రతినిధులు. గొల్లపాలెం పిహెచ్సి వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా. వైద్య ఆరోగ్య శాఖలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు మరింత చేరువైందని సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కరోనా ప్రభావం దేవుడిపై కూడా పడిందని చెప్పాలి. జ్ఞానపురం శ్రీ ఎర్నిమంబ అమ్మవారి దేవాలయం భక్తులు లేక బోసిపోయింది. అందరూ పది వారు మోసం వచ్చి పెట్టుకుని వస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింకు చేయించుకోవడానికి ఆఫీసుల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకుండా జనం బారులు తీరుతున్నారు. తిరుచానూరులోని నవజీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ పరిసర ప్రాంతాల్లోని సుమారు 100 మంది వృద్ధ వితంతువులకు ట్రస్ట్ కార్యదర్శి శ్రీనివాసన్ నిత్యవసర సరుకులను అందజేశారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిప్రసాద్ డిమాండ్ చేశారు. జగంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు భక్తుల చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పులిప్రసాద్ మాట్లాడుతూ గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో అధికార పార్టీకి చెందిన అగ్ర కులస్థులు దళితులపై అమానుషంగా దాడి చేసి అతి దారుణంగా చేతులు విరక్కొట్టి వీధి రౌడీల్లా వ్యవహరించారని అన్నారు. ఉప్పలపాడు గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని లేని ఎడల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భక్తిన రాజశేఖర్, గండేపల్లి మండలం ఆర్పీఐ అధ్యక్షులు కర్రి వీరస్వామి, దేవపాటి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే దళితులపై విపరీతంగా రోజు రోజుకి దాడులు పెరుగుతూ ఉన్నవి. ఈ దాడులు అరికట్టడం లేదు. ఈ దాడులు అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో ఒక దళిత నాయకుడు ఇంటి మీదకి ఒక 20 మంది వచ్చి కారు పగలగొట్టేసి అలాగే కొద్దిమంది దళిత యువకుల్ని అతి దారుణంగా కొట్టడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఈరోజు అధికార పార్టీ అండదండలు చూసుకుని ఈ విధంగా రెచ్చిపోవడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు పటిష్టంగా అమలు చేసినట్లయితే ఈ రోజున దళితులపై ఎటువంటి దాడులు ఉండవు. కానీ పేరుకే చట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. చట్టాలను అమలు చేయడం లేదు. చట్టాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు ప్రభుత్వాలు. మరి ఈ విధంగా చేస్తే ఇంకా దళితులు బ్రతకడం అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే వాళ్ళతో పాటుగా మేము సమానంగా దెబ్బలాటకు సిద్ధం కావాలనేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తున్నవి. మాకు ఉన్నటువంటి శాంతియుతంగా మేము బ్రతకాలనేటువంటిది అది బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పినటువంటి విధానం. మా దళితులందరూ కూడా శాంతియుతంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి ఈ జీవన విధానానికి ఇటువంటి ఆటంకాలు కలిగించడం అన్నది అది కరెక్ట్ అయినటువంటి పరిస్థితి కాదు. వాటిని ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. గ్రహించుకుని ఆ ఉప్పలపాడు గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు మేము డిమాండ్ చేస్తాం. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమ జయంతి వేడుకలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా నిర్వహించారు. అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు చక్రవర్తుల గోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం విశేష అభిషేకం, సహస్రనామార్చనం, విశేష సహస్ర సింధూర అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ ఆలయ విశిష్టతను హనుమ జయంతి రోజు స్వామివారిని పూజించినచో వచ్చే ఫలితాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కె నానాజీ, లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
रेलवे स्टेशन दभयान इवा हनुमान जयंती प्रधान स्वामी उदय आर गन स्वामार जन्मदिन स्वामार उदय आर गंटल की पंचामताभिषेक पाल मेरू तेन नय्यबरल तो स्वामी पंचामताभिषेक तरांध्र स्वामार की नागल तमल पगल तो अर्चन जी स्वामार चुनाव अर्चन जी यावन भक्त हनुमान जयंती ना स्वामारी हनुमान चालीसा सुंदरकांड पारायण से वाला सर्वग्रह दोषा ये ग्रह दोषा उसे पड़ाबन विवाह की विवाह जो साल की सान कल अंकनी हनुमान जयंती प्रति मंगलवार स्वामी की पंचाम क्षीराभिषेक जो तरह नागल तमल पगल तो पूज सिंधार तो पूज जो प्रति मंगलवार ना तुम वार तुम मंगलवार स्वामी की सिंधुरचना तमल पगल तो पूज जैसे अन्नी शुभा कल నవరత్నాల పథకంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా సీతానగర్ మండలం రాజంపేట గ్రామంలో 46 ఇండ్ల స్థలాల్లో గృహ నిర్మాణాలకు రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో 20,000కు పైగా ఇళ్ల పట్టాలు అందజేయగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరొక అడుగు ముందుకు వేసి పేదవానికి తోడుగా ఉండే విధంగా వీరందరికీ రెండు దశల్లో ఇళ్ళు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సొంత ఇళ్ళు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పేదల కష్టాలను దగ్గరగా చూశారు కాబట్టి ఈ ఇళ్ల నిర్మాణాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పిహెచ్జీఆర్ పాపారావు, ఎంపీడీఓ కె రమేష్, హౌసింగ్ డీఈ జి పరశురం, హౌసింగ్ ఈఈ జి సోమాలు, హౌసింగ్ ఏఈ జి నాగేంద్రబాబు, ఎస్ఐవై సుధాకర్, పంచాయతీ కార్యదర్శి జి వెంకట్రావు, ఆత్మ కమిటీ చైర్మన్ పెదపటి రమేష్, వైకప్ప మండల సీనియర్ నాయకులు కవల కృష్ణమూర్తి, కొంచ అన్నపూర్ణ, కొంచ చంద్రభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు చాలా సంతోషంగా ఉందండి. మేము అత్త ఇంట్లో ఉండేవాళ్ళం అండి. అత్త చాలా ఇదిగా ఫీల్ అయ్యింది. జగన్ వచ్చాక మాకు ఇల్లు సరళ ఇచ్చారు. నా పేరు ఉప్పాడు సత్య అండి. నేను జగన్ మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్త ఇంట్లో ఉండి చాలా ఇబ్బంది పడ్డామండి. వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేసామంటారో ఏమిటో నరకం కింద ఉండేదండి. కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మాకు ఆడవాళ్ళకంటూ ఒక ఇల్లు ఏర్పరిచినందుకు చాలా సంతోషంగా ఉందండి. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే
నవరత్నాల పథకాలని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పూర్తిగా అన్ని పథకాలను కూడా అమలు చేసేటటువంటి దశగా ముందుకు సాగుతూ గత సంవత్సరం అంటే 2020వ సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖు నాడు రాష్ట్రవ్యాప్తంగా మహోత్సవమైనటువంటి కార్యక్రమానికి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. పేదలందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమం పేరిట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు అనేటువంటిది వాళ్ళ హక్కు అని చెప్పి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగానే 30,75,000 మందికి ఇళ్ళ పట్టాలను కానీ ఇళ్ళను కానీ ఇచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. మరి వేళ ముఖ్యమంత్రి గారి హస్తాలతో మరొక అడుగు ముందుకేసి మరి 30,75,000 మందిలోని ఏదైతే టిక్కో హౌసింగ్లో ఇల్లు ఇస్తామన్నటువంటి కాక ఇల్లున్నటువంటి ఇళ్ళ స్థలాలు ఇచ్చాము. అందులో రెండు భాగాల్లో రెండు ఫేజెస్లో ఇళ్ళ నిర్మాణానికి కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగానే సాయం అందించేదానికి ఆ పేదవాడికి తోడుగా ఉండేదానికి మరి వేళ మరొక అడుగు ముందుకేస్తూ ఫస్ట్ ఫేజ్ హౌసింగ్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రాజనారాయణ నియోజకవర్గంలో దాదాపుగా 20,000 మంది ఇళ్ళ పట్టాలు ఏదైతే ఇస్తూ ఉన్నాం వీళ్ళందరినీ కూడా రెండు ఫేజెస్లో ఇల్లు కట్టుకునేదానికి కూడా హౌసింగ్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ రాజంపేట గ్రామంలో దాదాపుగా ఈ చిన్న లేఅవుట్లో 40 మంది ఇల్లు కట్టుకోవడానికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం కానీ వాటికి శంకుస్థాపన చేయడం కానీ జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనల మేరకు ఈ రాజానారాయణ నియోజకవర్గం మొత్తంలో ఎక్కడా కూడా ఇల్లు లేనటువంటి నిరుపేద లేకుండా చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇంకా ఏదైనా కొన్ని గ్రామాల్లో సొంత స్థలాలుండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా వాళ్ళకి భారమయ్యేటటువంటి వాళ్ళు ఉంటే వారిని కూడా గుర్తించి వాళ్ళకి హౌసింగ్కి సంబంధించినటువంటి లోన్లను కూడా ఇచ్చే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఇది ఒక నిరంతర ప్రక్రియ కింద జరగబోతూ ఉంది. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి దాఖలాలు లేవు. గతంలో కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఆయన ఆయన కొడుకు ఆయన కుటుంబం ఉండడం కోసం అని చెప్పి సుమారుగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి హైదరాబాద్ మహానగరంలో మరి డబ్బులు పేర్చి ఫ్లోరింగ్లు కానీ మరి పెద్ద పెద్ద లైట్లు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుని ఇవాళ ఆయన నివాసం ఉంటా ఉన్నాడు. తప్పితే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన కూడా రానట్టు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర దగ్గర నుంచి పేదవారి సమస్యలు చూశారు కాబట్టి మరి పేదవాడికి ఇల్లు అనేటువంటిది కనీస హక్కు అనేటువంటిది దాన్ని గుర్తించే ఇవాళ 8 లక్షల మందికి ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. మరి ఖచ్చితంగా రాజానగరం ప్రజలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే డిఈ గారు ఆల్ ఏఈస్ అండ్ జేఈస్ అలాగే వర్క్ ఇన్స్పెక్టర్స్ ముఖ్యంగా ఈవేళ క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోయేటటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారందరినీ కూడా ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. వారికి కూడా స్పష్టమైనటువంటి విధి విధానాలని వారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా టైం టు టైం ఆ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి అందాల్సినటువంటి మెటీరియల్ కానీ ఐదర్ సిమెంట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా కానీ ఏదేదైతే అవసరమో వాటి అన్నింటినీ ఆ సమయానికి అందించేటటువంటి దాంట్లో ఎక్కడ డిలే లేకుండా చూసుకోవడం, కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీగా జరుగుతుందా లేదా దానికి ఏదైనా సజెషన్స్ వాళ్ళకి ఇంకేమైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఫౌండేషన్ అవ్వగానే ఇమీడియట్గా ఫౌండేషన్కి బిల్లు అప్లోడ్ చేయడం, స్లాబ్ అయితే స్లాబ్కి ఇమీడియట్గా అప్లోడ్ చేయడం, ఎక్కడ టైం డిలే లేకుండా. ఎందుకనంటే ఇంతకు పూర్వం కేవలం మొత్తం నియోజకవర్గం అంతా కలిపి ఆ డిఈ గారు ఏఈ గారు లేకపోతే వర్క్ ఇన్స్పెక్టర్లో కలిపి మహా అయితే ఒక నియోజకవర్గానికి 10 మంది సిబ్బంది ఉండేది. ఇవాళ మన నియోజకవర్గం ఒక ఉదాహరణగా తీసుకుంటే దాదాపుగా 100 మంది సిబ్బంది ఇవాళ ఈ కార్యక్రమం మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా టైం గ్యాప్ అనేది మాత్రం జరగడానికి వీల్లేదు. మనకు నిర్దిష్టమైనటువంటి సమయంలోకి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఏదైతే ఇప్పటికే ఇచ్చినటువంటి పట్టాలని మళ్ళీ 2013 ఎండింగ్ కల్లా ఖచ్చితంగా పూర్తి చేయాలనేటువంటి ఒక దిశానిర్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ టైం గ్యాప్ లేకుండా కూడా చెయ్యాలి అని చెప్పి మరొకసారి అందరికీ కూడా. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో
వైద్య ఆరోగ్య సిబ్బందికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్లు, మాస్కులు, శానిటైజర్, గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, కరోనా సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో నిమగ్నమై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని, అటువంటి సిబ్బందికి తమ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కరోనా సమయంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని మాస్కులు తప్పక ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, సెకండర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. క్షేత్రస్థాయిలో కరోనాను గుర్తించడం కానీ కరోనాకు వైద్యం చేయడంలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనని, అటువంటి వైద్య సిబ్బందికి అవసరమైనటువంటి రక్షణ కవచాలైనటువంటి మరి ఫేస్ షీల్డ్ కానీ, శానిటైజర్ కానీ, మాస్క్లు కానీ, గ్లౌజులు కానీ అందుబాటులో లేకపోవడం జనసేన పార్టీ తరఫున అందివ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకి వారు పనిచేసే ఉద్యోగం చేసేటప్పుడు, వాళ్ళు సేవలు చేసేటప్పుడు కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎక్కువ జ్వరం వస్తుంది, అదేవిధంగా ఆక్సిజన్ శాతం పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి టెంపరేచర్, జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి గాను పల్స్ ఆక్సిమీటర్, థర్మల్ స్కానర్ కానీ, ఆక్సిజన్ శాతం చూసే పల్స్ ఆక్సిమీటర్లు కానీ వారి దగ్గర లేకపోవడం వల్ల ప్రాథమిక దశలో వైద్యం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అందరు వైద్య సిబ్బందికి పల్స్ ఆక్సిమీటర్లు, థర్మల్ స్కానర్లు మరి జనసేన పార్టీ ద్వారా అందించడం జరుగుతుంది. తద్వారా వారికి ప్రాథమిక దశలోనే వాళ్ళ వ్యాధి పరిస్థితిని బట్టి సంబంధించి డాక్టర్ గారు చెప్పడం కానీ, మందులు మార్చడం కానీ, లేదా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తాం. ప్రజలందరూ తప్పకుండా మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి, సామాజిక దూరం పాటించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాము. కోవిడ్ సహాయ నిధి నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్ తరపున 31,76,000 రూపాయలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ, సంక్షోభంలో ఉన్న ఆక్వా పరిశ్రమకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ జేడీ సత్యనారాయణ, రైతు ప్రతినిధులు సిహెచ్వి సూర్యారావు, కుర్రా రఘు, వి రాంబాబు, ఎం సతీష్ రాజు, పేరాభక్తుల రాజశేఖర్, బుల్లిరాజు, శ్రీనివాసరెడ్డి, డి రాంబాబు, కె రామకృష్ణరాజు, కాజులూరు రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఆక్వా ఫార్మింగ్ అసోసియేషన్ రైతులందరూ కలిసి కోవిడ్ నిర్మూలనకి సుమారు 31,76,000 రూపాయలని ఇవ్వటం జరిగింది. ఇది చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా అభినందించాలి. ఈ సందర్భంగా ఆక్వా ఫీల్డ్ అంటే వ్యవసాయం బాగోకపోయినప్పటికీ కూడా కరోనాకి మనవంతు సహాయం చేయాలని ముందుకొచ్చి ఈరోజు కలెక్టర్ గారికి 31,76,000 రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా ఆనందకరం. అసోసియేషన్ పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ కాకినాడ పట్టణ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా అందరూ కూడా మానవతా దృక్పథంతో ముందుకొచ్చి సహాయం చేస్తారు. ముఖ్యంగా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి దాతలందరూ కూడా పెద్ద మనసుతో పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ఇక్కడ ఈ యొక్క ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాను, సోషల్ డిస్టెన్స్ కానీ, మాస్క్ పెట్టుకోవడం కానీ అన్ని విధాలుగా ఉండండి.
ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కానీ రాజకీయ నాయకులుగా మేము కానీ అందరం కూడా ఒకే విషయం చెప్తున్నాం. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లోనూ కూడా ఆరోగ్యశ్రీ బెడ్లు ఉన్నాయి. మీరందరూ ఆరోగ్యశ్రీ బెడ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు డబ్బులకైనా జాయిన్ అయితే ఏ హాస్పిటల్ అని కూడా ఎక్కువగా చార్జ్ చేస్తే కనుక మీ సమీపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ లీడర్లకు కానీ నాకు కానీ దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసర్కి కానీ మీరు తెలియపరిస్తే కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారికి కానీ మరి కమిషనర్ గారికి తెలియపరిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మనని అందులో భాగంగానే మన ఇన్నోదయ హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున పెనాల్టీ వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా ఆ పెనాల్టీని కట్టడం జరిగింది. కనుక అందరికీ కూడా ప్రజలందరూ విన్నపం ఒకటే, ప్రైవేట్ హాస్పిటల్ ఎవరిని ఇబ్బందులు గురైతే ఇమీడియట్ మాకు తెలియపరచడని సవినయంగా కోరుకుంటూ మరొకసారి తూర్పుగోదావరి జిల్లా ఆక్వా ఫార్మింగ్ అసోసియేషన్ రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కుమారపురం గ్రామంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ సొంత ఇల్లు లేని వారికి ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ఈ పథకం ప్రయోజనాలు అందరికీ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మనకు ఈ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే జూన్ 15 వరకు ఈ 10 రోజుల కార్యక్రమంలో ప్రజల్ని ఉత్సాహవంతులుగా చేసి వాళ్ళని ఈ బ్రోట్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుమారపురం గ్రామంలో ఎమ్మెల్యే గారి యొక్క కథలో ఇది అనేక వరవులతో ఈ సైట్ని క్లియర్ చేసి మొత్తం 141 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందండి. తర్వాత గ్రామకర్తలు మన బేబీరావు గారు, మన ఎమ్మెల్యే గారు కూడా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అలా వైఎస్ఆర్ క్లినిక్ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందంటే దానికి జరిగింది సార్. ఇక్కడ సుమారు 130 మందికి మనం ఇక్కడ లేవట్లో పట్టాలు ఇచ్చాం సార్. 130 సార్ లేవట్ది సార్. 126 మందికి ఇక్కడ మనం చూడడం జరిగింది సార్. మన పిఠాపురం గౌరవ మండలంలో అయితే 3500 పట్టాలు సార్. అదేవిధంగా మున్సిపాలిటీలో 5000 అండి. కాన్ఫిడెన్స్ మొత్తం మీద 20000 పట్టాలు మనం పంపిణీ చేయడం జరిగింది సార్. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పంపించగల ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఎన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల ఏదైతే పాదయాత్రలో మీ అందరికీ మాటిచ్చారో మీ కష్టాన్ని మీ సమస్యల్ని ఆయనకి పాదయాత్రలో చెప్పారో అవన్నీ కూడా ఆ రోజున ఒక డైరీలో నోట్ చేసుకుంది. ప్రతిదీ కూడా రాత్రి దాని మీద అధ్యయనం చేసి వైద్య ఆరోగ్య శాఖలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ గొల్లపాలెం పీహెచ్సీ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ బారిన పడి చనిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు వి శ్రీనివాసరావు, ఏ శ్రీనివాసరావు, డి సత్యబాబు, ఎం వీరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమరులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు, కోవిడ్ తో చనిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే ప్రకటించాలి. కోవిడ్ తో చనిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే ప్రకటించాలి. కమిటీ రిపోర్ట్లు మాకొద్దు, మేనిఫెస్టో నెరవేర్పే మాకు వద్దు.
కమిటీ రిపోర్ట్లు మాకొద్దు, మేనిఫెస్టోలే మాకొద్దు, కమిటీ రిపోర్ట్లు మాకొద్దు, మేనిఫెస్టోలే మాకొద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ ఫిమేల్స్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్టులు స్టాఫ్ నర్సెస్ ఏఎన్ఎంస్ ఇంకా మొదలగు చాలా మంది ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారు అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా కాంట్రాక్ట్లోనే పనిచేయడం జరుగుతుంది మన జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అందరినీ రెగ్యులేట్ చేస్తానన్నారు మన జగన్ గారు కానీ ఈరోజు కూడా దాని మీద కమిటీలతోటే తాత్పర్యం చేస్తూ ఈరోజు కూడా దీని మీద కమిటీ వేసి సరైన నిర్ణయం అనేది తీసుకోలేదు కమిటీలతోటే కాలయాపన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కోవిడ్లో కూడా వీళ్ళందరూ కాంట్రాక్ట్లో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి అయి ఈ కోవిడ్ను ఎదుర్కోవడానికి ముందుండి సాయశక్తుల తన వంతుగా ఈ సమాజానికి ఎంతో చేస్తున్నారు అలాంటి చేస్తున్న తరుణంలో కూడా చాలామంది కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి హెల్త్ అసిస్టెంట్ మేల్ కానీ ఏఎన్ఎంస్ కానీ అలాగే ఫార్మసిస్టులు కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఈ కోవిడ్ ఈ చేస్తున్న సర్వీసుల్లో భాగంగా అనేక చోట్ల ఈ కోవిడ్కి బలైపోయి ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడి ఏ విధమైన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నది ఉంటున్నారు కానీ వాళ్ళు కూడా ఎటువంటి ఎక్స్గ్రెసివ్ కూడా ప్రకటించలేదు గవర్నమెంట్ 50 లక్షలు ఇస్తానంటుంది కానీ ఇప్పటికీ ఎవరికి కూడా ఎక్స్గ్రెసివ్ ప్రకటించలేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా మానవతా దృక్పథంతో గవర్నమెంట్ ఆలోచించి అలాగే తన పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేశారో జగన్ గారు దాన్ని నిలబెట్టుకుంటూ ఎందుకంటే మేనిఫెస్టోలో ఈరోజు జగన్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా మేనిఫెస్టో లేనటువంటి కార్యక్రమాలను కూడా ఆయన కొత్త కొత్త కార్యక్రమాలని కొత్త కొత్త వ్యూహాలతో తీసుకుని వస్తున్న తరుణంలో ఈ గవర్నమెంట్లో భాగస్వామి అయి అనేక మంది కాంట్రాక్ట్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని ఆదుకుంటూ అలాగే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని అందరినీ కూడా మానవతర దృక్పథంతో ఆలోచించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాం మా డిమాండ్స్ అయితే ప్రతి ఒక్కరిని కాంట్రాక్ట్లో పనిచేస్తున్న అనేక మంది కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారు అనేక కేటర్లు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తారు రెగ్యులర్ చేయాలని